ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వంటగదిలో షింకు పైన పూజామందిరం ఏర్పాటు చేయవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వంటగదిలో షింకు పైన పూజా మందిరం దాదాపుగా కూడా మనకి ఒక 100 ఇళ్ళు తీసుకుంటే ఆ 100 ఇళ్ళలో 80 నుంచి 90% హౌసెస్ అన్నీ కూడా షింకు పక్కన పూజా మందిరం ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, పాసిబిలిటీస్ని బట్టి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరికొన్ని ఒక 10% to 15% హౌసెస్ వచ్చేసి పూజా రూమ్ సపరేట్గా తీసుకుంటూ ఉంటూ ఉంటారు. అయితే ఒక 5% పీపుల్ మాత్రం 100లో 2 నుంచి 5% హౌసెస్ మాత్రం అసలు పూర్తిగా మనకి ఎటువంటి పాసిబిలిటీ లేదు పూజా రూమ్కి అన్నటువంటి సందర్భంలో, లేదంటే పూజా మందిరానికి సంబంధించి పాసిబిలిటీ లేదన్నటువంటి సందర్భంలో షింకు పైనే పూజా మందిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటూ ఉంటుంది. అపార్ట్మెంట్ కల్చర్లో ఇది మరీ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 BHK హౌస్ వచ్చేసి 700 SFT కావచ్చు, 800 SFT కావచ్చు తీసుకున్నటువంటి సందర్భంలో అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, డైనింగ్ రావాలి, కిచెన్ రావాలి, బెడ్రూమ్స్ రావాలి, బాత్రూమ్స్ రావాలి అని అనుకున్నప్పుడు తక్కువ SFTలో తీసుకున్నప్పుడు కిచెన్ కొద్దిగా చిన్నగా రావడం జరుగుతుంది. వెడల్పు కావచ్చు, పొడవు కావచ్చు, అంత ఎక్కువ కన్వీనియన్స్ ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది అని అంటే పూజా రూమ్కి సంబంధించి లేదంటే పూజా మందిరానికి సంబంధించి అంత ఎక్కువ పాసిబిలిటీస్ రావు. జనరల్గా కొద్దిగా కిచెన్ ఒక 10 అడుగులు వెడల్పు ఉంది అని అంటే మనకి షింకు పక్కన ఒక 3 అడుగులు గ్యాప్ అలాగా మెయింటైన్ చేసుకొని మనం చక్కగా పూజా మందిరాన్ని కొంత దోషం అయినప్పటికీ కూడాను షింకుకి తగలకుండా కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తూ షింకు వాటర్ పూజా మందిరం పైన పడకుండా కొద్ది జాగ్రత్తలు తీసుకుంటూ పూజా మందిరం ఏర్పాటు చేసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ మాత్రం అసలు మనకి పూర్తిగా షింకు పైనే పూజా మందిరం రావడం జరిగింది. మనకి డే టైం మొత్తం కూడా మ్యాక్సిమం కిచెన్ని యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ షింక్ వచ్చేసి కిచెన్లో ఉన్నటువంటి వేస్ట్ కావచ్చు, డిస్పోజ్ అంతా కూడా మనకి ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా డిస్పోజ్ అవుతూనే ఉంటుంది షింక్ లోపల నుంచి. మనం పైన పూజా మందిరం వెళ్ళడం వల్ల మనకు అంత మంచి ఫలితాలు అయితే ఉండవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా షింకు పైన పూజా మందిరాన్ని ఏర్పాటు చేయొద్దు. అవకాశం లేనటువంటి పక్షంలో టెంపరీ మనకి వుడెన్ పూజా మందిర్స్ ఉంటుంటే అవి పాసిబిలిటీని బట్టి హాల్లో కావచ్చు, డైనింగ్ ఏరియాలో కావచ్చు, ఎక్కడన్నా పాసిబిలిటీని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ హౌస్కు సంబంధించి డైనింగ్ ఏరియాలో కూడా ఎక్కడ పాసిబిలిటీ లేదు. అయితే యాక్చువల్గా ఈ హౌస్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వచ్చేసి ఒక 6 మంత్స్ ఉండడం కోసం రెంటల్ కోసం తీసుకుంటున్నామండి. ఈ పూజకు సంబంధించి మాకు షింకు పైన ఈ పూజా మందిరం వచ్చింది, అది మాకు అంత మంచిగా అనిపించలేదు, ఇంకెక్కడన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అనేవి వ్యక్తపరుస్తూ ఒకసారి విజిట్ చేసి మాకు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు డైనింగ్ ఏరియాలో కూడా ఎక్కడన్నా ఏదైనా పాసిబిలిటీ ఉందా, ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు అడగడం జరిగింది. డైనింగ్ రూమ్లో కూడా మనకి అంత ఎక్కువ పాసిబిలిటీ అయితే ఏం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డైనింగ్ కూడా చాలా చిన్న డైనింగ్, జస్ట్ ఒక 7 ఫీట్ డైనింగ్, అంతకంటే ఎక్కువ లేదు డైనింగ్ కూడా వెడల్పు. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఓపెన్ కిచెన్ లాగా తీసుకున్నారు కాబట్టి వాల్ కూడా మనకి కట్ అయిపోవడం జరిగింది. ఇక్కడంతా మామూలుగా అయితే ఈ వాల్ అంతా క్లోజింగ్లో ఉన్నట్లయితే ఈ వాల్కే మనం వుడెన్ మందిరం ఒకటి హ్యాంగ్ చేసుకొని పెట్టుకునేవాళ్ళం. అయితే ఇక్కడ ఈ వంటగదిలోనే ఉత్తరం గోడకి ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఏంటంటే కిచెన్ వచ్చేసి జస్ట్ ఒక 6 ఫీట్ లెంత్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కువ లెంత్ లేదు. ఈ 6 ఫీట్లోనే మళ్ళీ ఇక్కడ మనం పూజా మందిరం ఏర్పాటు చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఒకటి అడ్డం ఉండడం జరిగింది. మళ్ళీ పూజా మందిరం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ బట్టి మనకి పాసేజ్కి కూడా కొంత ప్రాబ్లం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కిచెన్లో కావచ్చు లేదంటే డైనింగ్ ఏరియాలో కావచ్చు వీళ్ళకి ఎటువంటి అవకాశం రాలేదు. ఇంకా నేను ఫైనల్గా ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హాల్లో ఇది వాళ్ళకి ఈశాన్యం హాల్, తూర్పు ఫేసింగ్ హౌస్ ఫ్లాట్. అయితే ఈ టీవీ యూనిట్కి సంబంధించి ఇక్కడ ఒక క్యాబినెట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫిజికల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. పక్కన మనకి కొంత గ్యాప్ ఉండడం జరిగింది, సుమారుగా ఒక 4 అడుగుల దాకా గ్యాప్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 9 ఇంచెస్ బీమ్ రావడం జరిగింది. ఈ బీమ్ని అవాయిడ్ చేస్తూ
భీమ్కి తర్వాత ఈ క్యాబినెట్కి మధ్యలో వచ్చినటువంటి ప్లేస్లో ఒక వాల్ మౌంటెడ్ పూజా మందిరం కావచ్చు, లేదంటే మనకి ఈజీగా క్యారీ చేస్తూ ఉండేటువంటి మండపం టైప్ పూజా మందిరం కావచ్చు ఒకటి తీసుకొచ్చుకొని హాల్లో ఏర్పాటు చేసుకోండి. ఇంతకంటే ఈ ఫ్లాట్లో మీకు అంతకంటే పాసిబిలిటీస్ లేవండి. కిచెన్లో మనకి షింక్ పైన ఎట్టి పరిస్థితుల్లో పెట్టరాదు, పూజా మందిరం మనకు అంత మంచి ఫలితాలు అయితే ఉండదు. కాబట్టి మీరుండే 6 మంత్స్ కావచ్చు, 9 మంత్స్ కావచ్చు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ టెంపరీ పూజా మందిరం ఏదైతే ఉందో అది వచ్చేసి ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పేసి వాళ్ళకి సజెషన్ ఇచ్చి నేను రావడం అనేది జరిగింది. అయితే మనం జనరల్గా టెంపరీగా అయినప్పటికీ లేదంటే పర్మనెంట్గా ఉండేదానికైనా సరే పూజా మందిరానికి సంబంధించి మనం కొద్దిగా పూజ ఎక్కువ చేస్తూ ఉంటూ ఉంటాము, పూజకి సంబంధించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము అని అంటే దానికి తగ్గట్టుగా కొంత మనం ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదండి మేము రెగ్యులర్గా అంత ఎక్కువగా పూజలు అయితే ఏం చేయమండి, కానీ పూజా మందిరం మాకు అవసరం ఉంటుందండి. డైలీ మార్నింగ్ దేవుడికి నమస్కారం చేసుకుని వెళ్తామని అంటే మాత్రం ఈ విధంగా మీకు వాల్ మౌంటెడ్ పూజా మందిరాలు సరిపోతాయి. ఆ ఉన్నటువంటి ప్లేస్ను బట్టి మీకు లాస్ట్ ఆప్షన్ కింద అవకాశం లేని పక్షంలో హాల్లో కూడా మీరు పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, దానికేమి పర్వాలేదు. మనకి డిగ్రీలో చూసుకున్నప్పుడు అది ఎక్కడ వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.